నిజామాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఏ కోరికలతో వచ్చారు? పెద్దగా ఏం అనుకోలేదు, V6లో చేయాలి అనేదే ఉండే. కానీ నాకు భయం, నేను ఎప్పుడు నిజామాబాద్ వదిలి బయటికి రాలేదు, చదువుకోవడానికి కూడా రాలేదు. నాట్ ఈవెన్ హాస్టల్, నిజామాబాద్లో అమ్మ దగ్గరే ఉండేదాన్ని. అప్పుడప్పుడు సరదాగా అమ్మ వాళ్ళు, అమ్మ పప్ప ఇట్లా బెదిరించారు అనమాట, హాస్టల్ వేస్తామని. ఏడ్చేసేదాన్ని నేను, నేనుండాను హాస్టల్లో, నా వల్ల కాదు అని. కానీ అట్లాంటిది గ్రాడ్యుయేషన్ తర్వాత ఫస్ట్ టైం హాస్టల్లో ఉండాలి, అభ్యంగా సిటీలో ఏం తెలీదు, బస్సులు పట్టుకోవాలి, బస్సుల్లో తిరగాలి, ఆ భయం ఉండింది అంతే. అక్కడ సెటిల్ అవ్వాలనేదే ఉండే, కానీ ఫ్యూచర్గా పెద్ద ఏం ఆలోచించలేదు. ఫస్ట్ ఈ దాటగలిగితే దాటగలిగితే చాలు. అండ్ అప్పటికీ నాకు తిన్మార్ అంటే ఇష్టం కాబట్టి దాంట్లో వస్తే చాలు, అందులో చేసుకోవాలి హ్యాపీగా అనేదే ఉండే. బట్ హైదరాబాద్కి వచ్చాక ఇబ్బందులు ఏం ఫేస్ చేయలేదా? టౌన్లో ఉన్నప్పుడు అంటే మన వాళ్ళు, మన మన ప్రపంచం అంతా, ఇక్కడ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. ఒక మాట మొహం మీద అనడానికి కూడా ఎవరు ఆలోచించారు? ఎందుకంటే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అస్సలు అనలేను అలాగా. అంటే ఇప్పుడు ఏమో తెలీదు, ఇప్పుడు మన స్టాండ్ మనమే తీసుకోవాలనేది నేర్చుకున్నా. కానీ ఇబ్బందులు ఏం పడలేదా వచ్చినప్పుడు మీడియాలో? అంటే ఎవరైనా ఒక మాట అంటే భయపడిపోయి ఊరు వెళ్ళిపోతా అనుకోవడం, లేకపోతే ఈ కష్టాలు అవి చూడగా ఈ గందరగోళం లైఫ్, అలా అస్సలు అనుకోలేదు. ఎప్పుడు కూడా మా పప్ప చెప్పేవాడు అనమాట, మరీ ఇబ్బంది అనిపిస్తే వచ్చే బేట ఉండకు, నేనున్నా, నేను చూసుకుంటా, కష్టపడకు అంటే మరీ అని. కానీ చిన్నప్పటి నుంచి నేర్చుకుంది, వి హ్యావ్ టు లెర్న్, మనం నేర్చుకోవాలి. ఏదైనా సరే ట్యూషన్స్ చెప్పడం అయినా కూడా నేర్చుకునే ప్రాసెస్ అది, నేర్చుకోవాలి. సో అలాగే ఉండే నాకు కూడా, నేర్చుకోవాలి, బస్సెస్ పట్టుకోవాలి. పప్ప ఒకటే చెప్పేవాళ్ళు అనమాట, మనకు తెలియదు అంటే అడగాలి, అడగడంలో తప్పు లేదు, తెలియదు అడిగి తెలుసుకోవాలి అంతే. సో ఇప్పటికీ ఏదన్నా తెలియకపోతే ఇదర్, ఇప్పుడు గూగుల్ వచ్చింది, అప్పుడు అంత అవగాహన లేదు కదా. జావా, సామ్సంగ్ జావా ఫోన్లు, ఇంటర్నెట్, ఈ సింబల్ ఇంటర్నెట్లు ఇవే కదా. సో నేర్చుకోవాలి అనే ప్రాసెస్లోనే ఉండే. కానీ ఆఫీస్లో భయం వేసేది, ఎవరు ఏ డెసిగ్నేషనో తెలీదు, మనం కొత్త, వీళ్ళ దగ్గర పోయి ఫలానా అని అడిగితే నన్ను అడుగుతుందా అని ఫీల్ అవుతారేమో అన్న భయం, నన్నే అడుగుతుందా అనే భయం, ఎవరిని ఏం అడగాలో తెలియదు, ఎవరిని ఏం మాట్లాడియాలో తెలియదు. అలా కూర్చొని మూలకు కూర్చొని పేపర్ చదువు అని అంటే పేపర్ చదువుకునేదాన్ని, వాయిస్ ఓవర్స్ చేసేదాన్ని. ఆ ప్రాసెస్లో కొంచెం హ్యాపీగా కంఫర్టబుల్గా మా ఆయన పరిచయం అయ్యారు అనమాట. సో తర్వాత తీన్మార్ వచ్చినప్పుడు భయం ఏం లేదా? మీ ఆయన వచ్చి మాట్లాడినప్పుడు అసలే సిటీ ఎవరో ఏంటో తెలియదు, ఈయన వచ్చి మాట్లాడుతున్నారు అని ఫస్ట్ భయం ఏమీ లేదా? లేదు. ఓకే. అంటే ఆయన ఫన్నీ, జోవియల్గా ఉండేవాళ్ళు. నేను మా అంటే మాట్లాడేది ప్రోగ్రామ్కి సంబంధించిన ఇద్దరు ముగ్గురితోని ఎక్కువ మాట్లాడేదాన్ని, మిగిలిన వాళ్ళతో నార్మల్గా. వాళ్ళు పని ఇస్తే పని, పేపర్ వాయిస్ ఓవర్ పేపర్ ఇస్తే వాయిస్ ఓవర్ వరకే మాట్లాడేదాన్ని. అంతకుమించి మాట్లాడాలంటే భయం. కోయిడ్ కాదు మనది, నేను 6th వరకు కోయిడ్, తర్వాత గర్ల్స్, ఇంటర్మీడియట్ గర్ల్స్, డిగ్రీ మళ్ళీ కోయిడే. కానీ బాయ్స్తో ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, భయం ఏదో తెలీదు. మన ఒకటి పెంచుతారు కదా, అబ్బాయిలు ఎక్కువ మాట్లాడొద్దు, వాళ్ళు అలా అంటారు ఇలా అంటారు. సో ఆ బౌండరీస్ లోనే పెరిగా నేను కూడా. సో ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. సో మాట్లాడించినప్పుడు కొంచెం కంఫర్టబుల్ జోన్ ఇచ్చారు ఆయన మాట్లాడినప్పుడు. సో అలా కంఫర్ట్ ఉండే అక్కడే. కానీ యాక్టింగ్ విషయానికి వస్తే, యాక్టింగ్ ఫస్ట్ ఫిదా చేసినప్పటికీ మీకు ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు, ఫిదా చేస్తున్నప్పుడు కానీ తర్వాత కానీ. ఎక్కడైనా యాక్టింగ్ ఆన్ ద స్పాట్ ఇబ్బంది పడి, ఎవరు అంటే జస్ట్ టేక్స్, 2 టేక్స్, 3 టేక్స్ తీసుకునే ఆ నర్వస్నెస్, ఆ భయం అలా ఏదో ఎప్పుడైనా కలిగిందా? ఫిదాలో కలిగింది. ఆ సీన్ ఉంటుంది కదా, మనమే ఎందుకు వెళ్ళాలి, ఉండిపోవచ్చు కదా ఇక్కడే అని, బెడ్ మీద కూర్చొని, బెడ్ మీద కూర్చొని పెట్ట సదురుకుంటుంటే ఏడుస్తుంది చూడండి. ఆ సీన్కి అప్పటి వరకు నాకు భయం వేయలేదు. ఆ సీన్కి ఆవిడ నిజంగా ఏడుస్తున్నారు. షీ, నాకు తెలిసి షీ ఇమాజిన్డ్ హర్ సిస్టర్ గోయింగ్ అవే ఆఫ్టర్ మ్యారేజ్. అదే సీన్ కదా, తనకి ఓ చెల్లు ఉంది. సో ఆ ఇమాజిన్ చేసుకొని ఆమె నిజంగా ఏడ్చేస్తుంటే ఆమె యాక్టింగ్ చూసి నాకు రావట్లేదు ఇంకా. నేను ఐ థింక్ ఐ టుక్ 11 or 12 టేక్స్. అప్పుడు నర్వస్నెస్ వచ్చేస్తుంది కదా, వచ్చంగా సెట్లో అందరూ మనల్ని చూస్తున్నారు, నాకు భయం వచ్చేస్తుంది, నేను చేయలేకపోతున్నా. శేఖర్ సార్ ఏమో, నువ్వు ఆడిషన్లోనే ఈ సీన్ బాగా చేసావు, ఇప్పుడు రావట్లేదు అని అంటారు. నాకు ఇంకా భయం వచ్చేస్తుంది. ఇక దాన్ని హీ టుక్, ఇంకా లాస్ట్లో ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు తీసుకున్నట్టున్నారు. కానీ ఆ ఒక్క సీన్కి భయపడ్డా, తర్వాత కామన్ అయిపోయింది. అది ఫస్ట్ కదా నాకు, అన్ని టేక్స్ తీసుకుంటే ఏమంటారో, ఏమనుకుంటారో అన్న భయం ఉండింది, తర్వాత అలవాటు అయిపోయింది.
తర్వాత నాకు తెలిసి అన్ని టేక్స్ ఎప్పుడు తీసుకోలేదేమో. బట్ మీడియా జర్నీ ఎలా ఉంది, మూవీస్ ఎలా ఉంది? బోత్ ఆర్ డిఫరెంట్. మనకి V6లో నేను చేసింది తక్కువే. టీ న్యూస్ ఆఫ్టర్ మ్యారేజ్ టీ న్యూస్ జాయిన్ అయ్యా, 6.5 ఇయర్స్ చేసా అక్కడ. అంటే టీ న్యూస్ ఎలా ఉంటే సెకండ్ హోమ్ లాగానే ఉంటుంది. అంటే అన్ని ఇయర్స్ వర్క్ చేసేసరికి మనకు హోమ్ కంఫర్టబిలిటీ వస్తుంది కదా, ఆ ఫీలింగ్ ఉంటుంది. మూవీ వచ్చి మల్టిపుల్ పీపుల్ ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్లో ఉంటారు. ప్రతి సినిమాకి అందరికి వస్తాయి, అందరికి వస్తాయి. ఎవరన్నా పాత సినిమా వాళ్ళు కనిపిస్తే అదొక మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. ఆఫీస్ లో ఏంటి, రోజు చూసే మొహాలే. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసిందే. మనం ఎలా ఉంటాం, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా తెలిసిందే. మూవీ అలా కాదు. మళ్ళీ ఇక్కడ సేమ్ ఇందాక చెప్పా కదా, ఎవరు ఏ డెసిగ్నేషనో తెలియదు. పోయి మీరు ఏం చేస్తారా అని అడగలేము, తెలుసుకోవాలి. వాళ్ళకు ఒకవేళ వెళ్ళి నాకు కొంచెం వాటర్ కావాలి అని అడిగితే వాళ్ళు ఫీల్ అవుతారేమో అన్న భయం నాకు అది చాలా ఉండేది. అట్లా కొంచెం ఫియర్స్ ఉండే. కానీ టీ న్యూస్ ఆఫీస్ ఇస్ ఆఫీస్, అది చాలా కంఫర్టబుల్. అక్కడ చాలా ఎంకరేజ్మెంట్ కూడా ఉండింది. యాక్చువల్గా టీ న్యూస్లో చేసినప్పుడే ఫిదా వచ్చింది. వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లే నేను మూవీస్ అండ్ ఆఫీస్ రెండూ కంటిన్యూ చేయగలిగా, వాళ్ళ కోఆపరేషన్ వల్లే. లేకపోతే ఛానల్స్ లో అంత ఆపర్చునిటీ ఉండదు. ఎల్లమ్మా చేసుకో, ఎక్స్పోజర్ పెంచుకో, చెయ్యు, లీవ్స్ కావాలా తీసుకో. మూవీస్ కి నాకు చాలా కంఫర్టబుల్ గా ఇచ్చారు. అసలు మా సిఇఓ గానీ, మా సురేష్ సార్ గానీ, ఇంకా సంతోష్ సార్ గానీ చాలా కంఫర్టబుల్ ఉండే. ఈవెన్ ఫిదా తర్వాత సంతోష్ సార్ పిలిచి, బాగుందమ్మా మూవీ చూసాము, చెయ్యు ఇలాగే, కంటిన్యూ చెయ్యు, మంచి మంచి మూవీస్ చెయ్యు అని చెప్పి అప్రిషియేట్ చేసి పంపించారు ఆ మూమెంట్ లో.